మచిలీపట్నం ప్రజల ఆస్తుల్ని హోల్సేల్గా లూటీ చేసేందుకు అధికార వైసీపీ సరికొత్త మాస్టర్ ప్లాన్ని తయారు చేశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం అభివృద్ధిని కాలరాసే విధంగా ముడాధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర ధ్వజమెత్తారు. అన్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్లు పెట్టేసి రేపు పొద్దున ఏది కావాలన్నా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవాలని చెప్పి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పన్నాగం చేస్తారా మీరు? ఇవాళ మీరు సాల్ట్ ఫ్యాక్టరీ మచిలీపట్నానికి సంబంధించినటువంటి సాల్ట్ ఫ్యాక్టరీ మరి అనేక సంవత్సరాలుగా అనేక వేల మందికి ఇవాళ ఉపాధి ఇస్తాను సాల్ట్ ఫ్యాక్టరీ. ఇది CRZ 1-3 ఆ పక్క ఈ పక్క ఇది కూడా CRZ 1-3లో ఉంది. ఇవాళ మీరు దీని అంతా తీసుకెళ్లి ఇండస్ట్రియల్ జోన్ లో పెట్టారు. ఆ విలేజ్ తీసుకెళ్లి సెటిల్మెంట్ అంట, ఎగ్జిస్టింగ్ సెటిల్మెంట్ అంటే పట్టాలిచ్చి ఇళ్లు కట్టుకుని వందల సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తుంటే అది రెసిడెన్షియల్ ఏరియా కదా. అంటే రేపు పొద్దున గ్రామాలన్నీ కూడా లూటీ చేసి లేపేయాలనా? పోరాట తిప్ప లేపేయాలి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విలేజ్లు మొత్తం అక్కడ కొన్ని వేల మంది అక్కడ బతుకుతా ఉంటే అవన్నీ లేపేయాలి. చూడండి ఈ రెడ్ మార్క్ అన్ని కూడా పబ్లిక్ సెమీ పబ్లిక్ శ్మశానాలు ఎత్తేశారు. రేపు టౌన్ పెరుగుతుంది, వాటర్ ఎక్కడ ఉంది చెప్పండి? మచిలీపట్నంలో డ్రింకింగ్ వాటర్కి ఎక్కడన్నా మీరు చెరువు చూపించారా? వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమం ఇదంతా. హోల్సేల్ గా మచిలీపట్నాన్ని ఆల్రెడీ ఎసుకలో లూటీ చేసేశారు, మూడైన ఆస్తులు కొట్టేశారు. ఇంకా అప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని హోల్సేల్ గా పేరు నాని గారు కొట్టేయాలనే ఆలోచన. ఆయన గోడౌన్స్ వరకు ఇండస్ట్రియల్ కమర్షియల్ ఆయన ఉండే ఆయన గోడౌన్స్ వరకు అంటే మిగతా వాళ్ళు ఎవరు బందర్లో ఉంటాకు వీల్లేదా? ఆయన ఆయన వారసులే ఉండాలా? సమాధానం చెప్పమనండి. ఇది దయచేసి దీని మీద ప్రజలు కళ్ళు తెరవకపోతే హోల్సేల్గా లూటీ మచిలీపట్నం ఇంకా మన అందరం ఈ ఊరి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. ఇంకా మన పిల్లల భవిష్యత్తు కూడా లేదు. 2051 వరకు వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ని అప్రూవ్ చేయడానికి ప్రపోజల్ పెట్టారు. 9th లోపు 9వ తారీఖు లోపు అబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పమంటున్నారు. ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నా కూడా దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరిని పెట్టి మీరు ఎవరిని పబ్లిక్ హియరింగ్ తీసుకున్నారా? ప్రజలకి గతంలో మున్సిపాలిటీలో రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్స్ని దగ్గర పెట్టుకుని చేశారా? కార్పొరేటర్లు పెట్టుకుని కార్పొరేటర్కి ఒక స్కూల్ కూడా లేపేశారు, రత్నా హై స్కూల్. ఆ స్కూల్ని ఒక కార్పొరేటర్ గారు భోంచేయడానికి ఆయన పెట్టుకున్నాడు. మీరు కానీ అప్రమత్తం కాకపోతే హోల్సేల్గా బందర్ని చుట్టేసి హల్వా మాదిరిగా లడ్డు మాదిరిగా మింగేయడానికి వైఎస్ఆర్ పార్టీ పేరుని నాని వాళ్ళ మొత్తం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు.